దైవభక్తి ఛానల్ సందర్శకులకి నమస్కారం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాముడు స్వయంగా తన సోదరుడు లక్ష్మణుడికి అలాగే తన తల్లి కౌశల్యకి ప్రబోధనం చేయడం జరిగింది తత్వం గురించి. అది ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాంతమున ఒకనాడు రాముని కలిసి సమీపించి లక్ష్మణుడు త్వం శుద్ధ బోధోసి సర్వదేహిన ఆత్మాస్యధిసో అసి నిరాకృతి స్వయం పతీయసే జ్ఞాన దృశ్యాం మహాయతే పాదార్థ భృంగాహిత సంగినాం ప్రభు, యోగిజనులచే ప్రార్థింపబడి నీ చరణ కమలములకు సంసార బంధములు తొలగించడి సదుపదేశమును అనుగ్రహింపమను. చూసారా అండి ఏమడిగాడు ఆయన? నీ పాదకమలములను సేవించినట్లు సంసార బంధములు తొలగించడి సదుపదేశము అనుగ్రహింపము అని అడిగాడు. వీళ్ళు ఉపదేశింపబోనెను. ఆదౌ స్వవర్ణాశ్రమ వర్ణిత క్రియ కృత్వా సమాసాదిత శుద్ధమానస సమాప్యత పూర్వ విపాత్వ సాధన. అంటే సమాశ్రయే సద్గురు ఆత్మలబ్ధయే. చూసారా ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? మనము చేయు కర్మలు మరల దేహాంతర ప్రాప్తికేనని పెద్దలు చెప్పుదురు. వాని యందు ప్రీతిగల పురుషులు వలన ఇష్టానిష్టములను రెండు క్రియలు జరుగును. ఒకరి ఇష్టం ఉండొచ్చు, ఇష్ట క్రియ చేసే క్రియలు ఒకరికి ఉండకపోవచ్చు. తదుపరి ధర్మాధర్మములు ప్రాప్తించును. ఇష్టం అయిష్టంతో సంబంధం లేదు, ధర్మం అనేటువంటిది ఉంది కనుక ధర్మం ఏంటో అధర్మం ఏంటో ప్రాప్తిస్తుంది వాళ్ళకి ఫలితంగా. దానివలన మరల శరీర ప్రాప్తి, మరల కర్మాచరణము, ఇట్లు సంసార చక్రము తిరుగును జరుగుతున్నటువంటి విషయం ఆయన చెప్పారు మేడం. ఇక సంసారములకు అజ్ఞానమే కారణము, అజ్ఞానము వీడుటే సంసార విముక్తి. అంతే కదా, దాంతో సంబంధం ఉన్నప్పుడు సంబంధం విడిపోతే విముక్తి అవుతుందన్నమాట. విజ్ఞానమే అజ్ఞానమును నాశము చేయుటకు సమర్థము. కాబట్టి విజ్ఞానం అనేటువంటిది నేర్చుకోవాలి. కానీ సకామ కర్మ మాత్రం కాదు, సకామం అనేటువంటిది ఏదో చేసేస్తే అయిపోతుంది అనేటువంటిది కాదు. ఎలాగైనా దానివలన ఉత్పన్నమగు కర్మ తన జనకమును నశింపచేయజాలదు. అది కాబట్టి దానివల్ల దీన్ని నశింపచేయలేదు, ఈ చక్రం నుంచి తప్పింపలేదు. సకామ కర్మ వల్ల అజ్ఞాన నాశము జరగదు. ఎందుచేత? సమా కర్మ చేసావు సకామం, రాగక్షయము జరుగును. ఎందుచేత ఇవి పోవాలి అంటే ముందర చూసుకోవాలి. పైగా దాని వలన దోషయుక్తమగు ఇతర కర్మ ఉత్పన్నమగును. ఒకవేళ రాగ ఇదితోటి అయినప్పుడు ఇంకోటి ఉత్పన్నమవుతుంది అన్నమాట. దాని చే మరల సంసార చక్రమును బడుట తప్పనిసరి. ఈ విధంగా చక్రంలో పడిపోయి తిరుగుతున్నాం అన్నమాట. ఉత్పన్నమగును తిరుగు తప్పనిసరి అవుతుంది. బుద్ధిమంతుడు జ్ఞాన విచారమందు తత్పరుడై ఉండవలను. జ్ఞాన విచారంలో తత్పరుడై ఉండాలి. అప్పుడు కొందరు జ్ఞానము వలె కర్మము పురుషార్థ సాధకమని చెప్పుదురు. కర్మ చేస్తే పురుషార్థ సాధకం ఉంటారు. కావున కర్మను నిత్యము సాగించవలను. అది కాబట్టి కర్మ చేయడం అనేటిది మానకూడదమ్మా, అది ఇంపార్టెంట్. అట్లు ఆచరించినవి జ్ఞానమునకు సహాయపడును. కర్మలు చేయడం వల్ల కొంత జ్ఞానం కలుగుతుంది, అది మనకి సహాయపడుతుంది అన్నమాట. కర్మను ఆచరించుకుండుట దోషమని కూడా శృతి చెప్పుచున్నది. కర్మ చేయకుండా ఏం చేస్తావు ఇంకా, అలా ఉంటే దోషం అవుతుంది అన్నమాట. అందువల్ల కర్మ చేయాలి అని చెప్తోంది అన్నమాట శృతి కూడా. ఇప్పుడు కావున మోక్షమాశించువాడు కర్మను ఆచరింపవలను. చూడండి ఆయన చెప్పింది, మోక్షాన్ని ఆచరించినవాడు కర్మను ఆచరించాలి. కర్మ వల్ల ఫలితాలు ఉంటాయి. సుకర్మలు చేస్తే సుఫలితం శుభ ఫలితాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, పూర్వజన్మలో ఉన్నటువంటి పాపములు నశింపబడతాయి. అవి ఎప్పుడైతే నశింపబడ్డాయో నువ్వు ఇప్పుడు పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళడం వల్ల నీకు మోక్షం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుచేత? నీవు పుణ్యకార్యాల వల్ల జ్ఞానాన్ని సంపాదిస్తావని చెప్పాడు ఆయన. ఆ జ్ఞానం ఎప్పుడైతే ప్రతిబింబిస్తుందో ఆ జ్ఞానము వల్ల నీవు ఇతరులకు సంబోధించడం జరుగుతోంది, నీకు తెలిసిన జ్ఞానాన్ని. అందువల్ల నీకు మోక్షం కలుగుతుంది. అది అందులో ఉన్న రహస్యం మర్చిపోకూడదు.
కర్మలను ఆచరించుకుంటుట దోషమని కూడా చెప్పడం జరిగింది కదా. మోక్షం ఆశించువాడు కర్మను ఆచరింపవలను. జ్ఞానము స్వతంత్ర సాధనము. జ్ఞానం అనేది దేని మీద ఆధారపడి లేదు, తానంతటదే కలుగుతుంది. అందుకే తైలధార వలె జ్ఞానం ఏర్పడుతుంది గురువుని సేవించినప్పుడు. అది ఇంపార్టెంట్ మాట. తప్పక ఫలమునిచ్చినది. మనసులో కూడా మరి ఒక సాధనను ఉపేక్షించని గనుట సరికాదు. కాబట్టి మనసులో కూడా ఇంకో సాధన ఉపయోగించడం అనేది సరికాదు. వేదవిహితములకు యజ్ఞాది కర్మలు సత్కర్మలొకట వలన జ్ఞానంగా గ్రహింపబడినవి. యజ్ఞాది కర్మలు ఎందుకు చేయమన్నారు? సత్కర్మలు అయినం వల్ల, సత్కర్మ వల్ల జ్ఞానం గ్రహింపబడుతుంది కనుక అవి కూడా హోత, ఉద్గాత, అధ్వరు, సుక్కు, శ్రవములు మొదలగు అంగభూతములైన ఉపకరణములను ఆపేక్షించుచూనే ఉండును. అందులో కూడా యజ్ఞకర్మలు చేసేటప్పుడు ఇవి ఉంటాయి. కావున విధిపూర్వకముగా సాగించనిచో ఫలితములను సాధింపజాలవు. కాబట్టి విధిపూర్వకముగా చేయాలి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అన్నట్టుగా ఆలోచించి చేయాలి. అప్పుడే వాటి వల్ల నీకు ముక్తిని సాధించడం జరుగుతుంది. అందువలన కర్మ పరిత్యాగము యుక్తము కాదు అని ఆ శ్రీరాముడే లక్ష్మణుడికి చెప్పడం జరిగింది. కొందరు వితర్కవాదులు ఇట్లు అనవచ్చును, కానీ ప్రత్యక్ష విరోధం ఉండుటచే ఔచిత్యము కనిపించుటలేదు. కర్మ దేహాభిమానపూర్వకము చేయినది. జ్ఞానము అహంకారము నశించి పిదప లభించినది. కాబట్టి కర్మ దేహాభిమానంతో ఉంటుంది. అయితే ఈ జ్ఞానం అనేటువంటి అహంకారం నశించినప్పుడు కలుగుతుంది అన్నమాట. విశుద్ధ విజ్ఞానము కలిగించు వేదాంత వాక్యములు పరిశీలించుటచే లభించిన చివరి ఆత్మవృత్తి బ్రహ్మాకార అంతఃకరణ వృత్తి విద్య అనబడును. కాబట్టి ఈ విధంగా చివరికి వేదాంత వాక్యాలు పరిశీలించుటచే లభించిన చివరి ఆత్మవృత్తి బ్రహ్మాకార అంతఃకరణ వృత్తి విద్య అనబడును. కాబట్టి నీలో నీకే అవగతమవుతుంది మాట. అది కర్మ సకల ఉపకరణములతో కూడి ఉన్నప్పుడే ఫలించును. కాబట్టి అది ఇంపార్టెంట్. కానీ విద్య అన్ని ఉపకరణములను నిరాకరించును. విద్య అనేది అహాన్ని ప్రకల్పిస్తుంది కనుక ఉపకరణాలన్నింటినీ నిరాకరిస్తుంది. కానీ కర్మ సకల ఉపకరణములతో కూడి ఉన్నప్పుడు ఫలిస్తుంది అన్నమాట. అందువల్ల కర్మ చేస్తుంటూ నువ్వు చేస్తున్నావు అనుకో, కాబట్టి అక్కడ ఆ ఇది జరుగుతుంది అన్నమాట. విద్య వల్ల కూడా అహం వల్ల ఈ ఉపకరణాలు నిరాకరిస్తుంది. ఒక్కోసారి నాకు అక్కర్లేదు, నేను చూసుకుంటా అన్నట్టుగా మాట్లాడతాడు అన్నమాట. అది జరిగేది. తస్మాత్ సనే కార్య మశేష్త సుధీరి వాద్య విరోధాన్న సముచ్చమోభయేత్ ఆత్మానుసంధాన పరాయణ సదా నివృత్త సర్వేంద్రియ వృత్తిగోచర. మనం పైన చెప్పుకున్న దాని గురించి చెప్పారు. శరీరాదులందు ఆత్మభావం ఉండుట వరకు వైదిక కర్మానుష్ఠానము చేయుచునే ఉండవలను. ఇది ఇంపార్టెంట్ మాట. ఆత్మభావం ఉన్నంత వరకు కూడా మనం అది చేయవలసే ఉంటుందన్నమాట. నేతి నేతి సూత్రమున అనాత్మాది విషయములని నిషేధించుచు పరమాత్మతత్వము నెరింగిన పిదుప సమస్త కర్మలను త్యజించివేయవలను. ఇది కాదు ఇది కాదు అనేటువంటిది ఆ తత్వ మూలానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే పరమాత్మతత్వం నెరింగినప్పుడు ఇంకా కర్మ చేయవలసిన అవసరం లేదు. అయితే ముందర ఈ విషయాన్ని తీసుకుని ప్రతివాడు ఏం చేస్తాడు, ఏదో రెండు చేసేసి అయిపోయింది అంటాడు. అలా కాదు. ఇది నిత్యము జీవితాంతము చేయవలసిన కర్మలు అన్నమాట. ఇవి అది గుర్తుంచుకోవాలి. ఏకమాత్రమగు జ్ఞానము నిర్మలం అద్వితీయమగుటచే మరల అవిద్య ఉత్పన్నము కాదు. అది ఏకమాత్రమగు జ్ఞానం అంటే జ్ఞానంలో వేరే విషయం ఉండదు. అద్వైతం అంతా శివ జీవాక్యానుభూతి ఎలా అనుకున్నామో అలాగే ఆత్మ పరమాత్మానుభూతి ఎలాగో ఆ విధంగా ఉండడం వల్ల ఇంకా ఈ విధమైనటువంటి అవిద్య అనేటువంటిది ఉత్పన్నం అవ్వదు మాట. ఒకసారి నాశనమైన అవిద్య మరల పుట్టదు అనునప్పుడు నేను ఈ కార్యమునకు కర్తను అను బుద్ధి ఎట్లు కలుగును? అంతే కదా, అది లేనందువల్లే ఇది యజ్ఞకర్మ ఫలిస్తోంది.
జ్ఞానాన్ని ప్రసరిస్తోంది మనకి, అది మాట తెలుసుకోవాల్సింది. ఏమండి, కావున జ్ఞానము స్వతంత్రమైనది, ఇతర కర్మలను ఉపేక్షించని జ్ఞానము ఒక్కటే జీవునికి మోక్షమిచ్చుటకు సమర్థమైనది. కాబట్టి ఇక ఎవరి ఇది లేకుండా నీ అంతటి నేనే ఆత్మానాత్మ ఉద్ధారణ చెప్పి చెప్పాడు కదా శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి, ఈ విధంగానే చెప్పడం జరిగింది. అది తెలుసుకోవాల్సింది. అటులనే తైత్తరీయ శాఖ శృతి వాక్యము వాజసనేయ శృతి ఎట్లే చెప్పుచున్నవి, ఈ విషయము తెలియుటకే యజ్ఞము దృష్టాంతం ఇచ్చితిని. ఆయన అది కూడా చెప్పాడు, ఈ విషయం తెలియడం కోసమే యజ్ఞ కార్యాన్ని దృష్టాంతంగా చెప్పాను. రెండు భిన్నం, జ్ఞానము అకారకము, యజ్ఞము కారకముల సంపుటి. అది ఈ విధంగా చెప్పడం జరిగింది. కర్మత్యాగము చే ప్రాయశ్చిత్తము చేయవలనన్నది అవిద్య. కర్మత్యాగం చేసినప్పుడు ప్రాయశ్చిత్తం అనేటువంటిది అవసరం లేదు, కనుక విహిత కర్మల సంయుతము వీడవలను. ఈ కర్మల్ని కూడా వీడవలాలి తర్వాత. అది పిమ్మట శుద్ధ చిత్తుడై శ్రద్ధాపూర్వకంగా గురుకృపచే ఆత్మ పరమాత్మల ఏకత్వ మరిసి మేరు పర్వతం వలె నిశ్చలుడే సుఖవంతుడు కావలను. కాబట్టి గురుకృపని పొందాలని ఆ శ్రీరాముడు లక్ష్మణుడికి కూడా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడో చెప్పుకున్నాం వీటి గురించి. ప్రతి వాక్యములో పదముల అర్థము తెలియుటయే తొలి నియమం. కాబట్టి ఎంత శ్రద్ధగా చదవాలో శాస్త్రాభ్యాసం చేసినా కానీ, ఆయన చెప్పారు చూడండి, ప్రతి వాక్యములో పదముల అర్థము తెలియుటయే తొలి నియమము. అది తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు హనుమంతుడు రాముల వారిని కలిసినప్పుడు మొదట ఎవరు వస్తుంటో ఎవరో తెలుసుకుందామని బ్రాహ్మణోత్తముని రూపంలో వెళ్ళినప్పుడు పలికిన పలుకులు విని రాముడు అదే అన్నాడు, ఈయన బ్రాహ్మణోత్తముడు ఎంతో వ్యాకరణబద్ధంగా చెప్తున్నాడు అన్నీను, చాలా తెలివైన వాడు బుద్ధిజీవి అని చెప్పి లక్ష్మణుడికి చెప్తాడు మాట ప్రశంసిస్తూ. అందువల్ల ఈ ప్రతి వాక్యంలో పదముల అర్థము తెలియటయే తొలి నియమము. తత్వం అంటే పరమాత్మ ఆత్మ వాచకములు రెంటిలో ఆత్మ అంతఃకరణ సాక్షి, పరమాత్మ పరోక్ష ఇంద్రియాతీతమైనటువంటి ఇది. ఈ విధంగా ఈ విరోధము వదిలి లక్షణావృత్తిచే లక్షితమైన శుద్ధ చైతన్యమును గ్రహించి నా సస్వరూపము నెరింగి ఏకీభావమును పొందవలను. ఇవన్నీ కూడా వదిలేసి ఏకీభావాన్ని తన్మయత్వాన్ని చెందాలి. అహం బ్రహ్మాస్మి అని ఎలా అనుకుంటామో అది మాట, దాని అర్థం కూడా అది మాట. చేతనత్వమున ఏకతారూపమైన దగుటచే జహతి లక్షణ వృత్తి సంభవము కాదు. ఇంకా మళ్ళీ వేరే ఉద్భవించే పరిస్థితి లేదు మాట అది చెప్పేది. ప్రత్యక్ష పరోక్ష భేదముచే అజహ లక్షణావృత్తియు కాదు. అటులనే సో అయంలో ఇది అదియే కూడా భాగత్యాగ లక్షణావృత్తి నిర్దుష్టముగా సిద్ధమగును. అదే ఏం చెప్తున్నాడు, ఏకాత్మకత్వాచ్చాహతీన సంభవే తథా యహ లక్షణత విరోధత సోయం పదార్థ వినభాగ లక్షణ యుజ్యతే తత్వం పదమో ప్రదోషత అని చెప్పి దాని గురించి చెప్పడం జరిగింది మేడం. పృథివ్యాధి పంచీకృత భూతయుక్తమై సుఖదుఃఖ కర్మభోగాదులకు ఆశ్రయమై మాయామయమైన ఈ శరీరమును విజ్ఞులు ఆత్మ యొక్క స్థూల ఉపాధి అందరు. స్థూల ఉపాధి అని చేస్తే మనకి కనపడుతుంది, ఆత్మకు స్థూలమైనటువంటి ఉపాధి ఈ శరీరము అని తెలుసుకోవాలన్నమాట. అని వాచ్యమైన అనిర్వాచ్యమైన మాయామయ కారణ శరీరము మూడవ ఉపాధిగాను చెప్పుదురు. అదే సూక్ష్మరూపం అంటాం కదా, మాయారూపం అంటే అది మాట ఎక్కడ ఉన్నది. కానీ ఆత్మ సర్వదా భిన్నముగా నుండునదిగా హృదయములో నిశ్చయముగా ఉంచుకునవలను. అంటే ఈ ఉపాధులుగా ఉన్నా కానీ అంటి ముట్టనటువంటిది మాట ఇది. ఇందువల్ల తామరాకుపై నీటి బొట్టు అంటారు అందుకునే. ఆ విధంగా ఆత్మ ఉంటుంది కనుక ఆత్మ ఒక్కటే అనేటువంటిది సర్వదా భిన్నముగా ఉండున్నదిగా హృదయంలో నిశ్చయంగా తెలుసుకోవాలి.
స్ఫటికము వలె ఆత్మ కూడా అన్నమయాది కోశములందు తదాకారముగా కనపట్టును. అర్థమండి. కావున సంగరహిత జన్మరహితమని నిశ్చయమగుచున్నది. సంగరహితము జన్మరహితము అనేటువంటిది తెలుస్తోంది అన్నమాట. ఈ విధంగా త్రిగుణాత్మక జాగ్ర స్వప్న సుషుప్తి అవస్థలు ఒకదానితో ఒకటి కలియుటచే నిత్యుడగు పరబ్రహ్మమున మిథ్యయగుచున్నది. ఇది జరుగుతున్నటువంటిది విషయం అన్నమాట చెప్పవలసింది. దేహేంద్రియ ప్రాణమను చిత్తాత్మాన సంఘాతజస్రం పరివర్తతే హియ వృత్తిస్తమో మూల లక్షణ యావద్ భవే తావదసౌ భవిర్భవ. అంటే భుక్తి మనం ఉన్నటువంటి ఈ బుద్ధి యొక్క రూపమే దేహం, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, చేతనమైన ఆత్మ వీని సమూహమున నిరంతరము పరివర్తితమగుచుండును. అది ఈ విధంగా జరుగుతుంది. ఈ వృత్తి తమోగుణమున ఉత్పన్నమగుచున్నది. కాబట్టి మనం ఇదివరకు చెప్పుకున్నాం త్రిగుణాత్మకాల గురించి, శాకాహారం గురించి. ఎందుకంటే ఇదే కారణం చున్నది. అజ్ఞాన రూపమగుచున్నది. ఇది ఎంతవరకు ఉండును? అంతవరకే ఈ లోకములో జన్మ ప్రాప్తించును. కాబట్టి ఈ వృత్తి తమోగుణ వృత్తి పోవాలన్నమాట, ఉత్పన్నం అవ్వకూడదు. అప్పుడు మనకి ఈ జన్మ ప్రాప్తించదు అని ఆ శ్రీరాముడే చెప్తున్నాడు చూడండి. కాబట్టి అది ఇంపార్టెంట్. నేతి నేతి సూత్రముతో సంసారమును ఆస్వాదించుచు దాని సార రూపమగు సత్తును గ్రహించి ఇతరమును కొబ్బరి నీరు త్రాగి పారవేయినట్లు చేయవలను. అది అందులో ఉన్న సారాన్ని గ్రహించి తత్వాన్ని ఆస్వాదించాలి అని చెప్తున్నాడు అన్నమాట ఆయన. జ్ఞానమయము సుఖస్వరూపమై దాని యందు సుఖదుఃఖమయ ఈ జగత్ ఎట్లు కనబడును? అంతే కదా, ఆ అధ్యాప కారణముగా అజ్ఞానమున కనబడుతున్నది. కాబట్టి జ్ఞానము చే క్షణములో లీనమైపోవును. ఆ క్షణం కోసం ఎదురు చూడాలి. అందువల్ల ఆ ఇది జరిగే వరకు మనం ఈ యజ్ఞకార్యాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. అది చెప్పేటువంటిది అన్నమాట. సర్పరజ్జు భ్రాంతిని అధ్యాసం ఆరోపణ అనిది. సర్వసాక్షియకు ఆత్మయందు ఇచ్ఛ అనిచ్ఛ రాగద్వేషములు సుఖదుఃఖములు బుద్ధి వృత్తులు సుషుప్తి యందు వీని అభావదశ వలన ఆత్మసుఖ స్వరూపము తెలియచున్నది. కాబట్టి అందుకనే జాగ్రత్త స్వప్నం అయ్యాక సుషుప్తికి వచ్చేటప్పటికీ మళ్ళీ తెలిసిపోతుంది కదా, ఇది అభావదశ వలన తెలిసిపోతుంది. అక్కడ ఏం కార్యక్రమాలు ఉండవు కదా సుషుప్తిలో. కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఆత్మసుఖ స్వరూపము తెలియచున్నది. అమ్మా సుఖంగా నిద్ర అయ్యానంటావు లేచి, దానికి కారణం అది మాట. బుద్ధి యందు ప్రకాశించు ఈ చేతన స్వరూప ఆత్మయే జీవుడు అనబడును. చిదాభాసము సాక్షి ఆత్మ అంటే శరీరం బుద్ధి సమూహముచే బుద్ధిలోని జడత్వము ఆత్మలో ఆత్మలోని చైతన్యము బుద్ధిలో సమకూరుటచే లోహము ఆకారము అగ్ని అగ్ని ఉన్న ఉష్ణము లోహమునకు చెందినట్లు అయ్యింది మాట. ఈ మనస్సు అనేటువంటిది అలా విధంగా ఏర్పడింది మాట ఆత్మకి మనస్సుకి ఆ భేదం అలాగ వచ్చింది మాట. అధ్యాప వశమున ఆత్మ అని భాషించుట జరుగుతున్నది ఆత్మ అనుకుంటున్నాం అన్నమాట. అయితే అందుకనే ఏమన్నారంటే గురు సకాద సకాశాదపి వేదవాక్యత సంజాత విద్యానుభవో నిరీక్షితం స్వాత్మానమాత్మస్త పొంది స్తమాసావర్జితం త్వజేద శేషం జడమాత్ర గోచరమే అని చెప్పి ఈ విధంగా జరుగుతోందని చెప్పడం జరిగింది. అంతఃకరణమందు విశుద్ధ భావన నియమపూర్వకముగా సేవించిన ఔషధము రోగమును వలె వెంటనే కారకాదులలో అవిద్య నెల నశింపజేయును. కాబట్టి అంతఃకరణమందు విశుద్ధ భావన కావాలన్నమాట. ఆ విధంగా జరగడం వల్ల ఇదంతా తెలుస్తుంది అన్నమాట. ఆత్మచింతనుడు ఇంద్రియములను వాటి వ్యాపారముల నుండి మరల్చి అంతఃకరణము అధీనమందుంచి ఆత్మలో స్థితులే నిర్వికల్ప సమాధిలో కేవలం ఆత్మదృష్టితో ఒక్క ఆత్మనే భావన చేయవలను. అది ఏకీభవించాలన్నమాట. అప్పుడు
పరమాత్మ రూపమే ఈ విశ్వమని సర్వసాక్షియగు ఆత్మను లో లీనము గావించవలను. కాబట్టి ఈ విధంగా జరగాలి అన్నమాట. వానికి బాహ్య పరిజ్ఞానము ఆంతరిక వస్తు జ్ఞానము ఉండదు, ఇంకా ఉండదన్నమాట. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి కర్మలన్నీ వదిలేసి ఒక స్థితిలో ఉండడం జరిగింది. బ్రహ్మకారక వృత్తి సమాధి స్థితి నుండి పూర్వము ఈ సమస్త చరాచర వస్తు జగమును ఓంకారం మాత్రమై ఉన్నదని భావించవలను. ఈ లోకము వాచ్యము, ఓంకారము వాచికము అన్నది అజ్ఞానముననే. జ్ఞానుడైన పెదపనే ఏది ఉండదు. కాబట్టి ఓంకారమందలి అకారము విశ్వమునకు ఉకారము తేజస్సు స్వప్నోభిమాని, వాచకము మకారము సుషుప్తి వాచకమని చెప్పబడినది. కాబట్టి ఓంకారమందలి అకారం విశ్వమునకు ఉకారము తేజస వాచకము మకారము సుషుప్తి వాచకమని చెప్పబడినది. ఈ స్థితి సమాధికి పూర్వస్థితి, తత్వదృష్టిలో ఏమీ లేదు. అకార రూప విశ్వరూపిణి ఉకారమందలి లీనము కాగా ఉకారము మకారమందు లీనముగా వలెను. ఈ విధంగా అయినప్పుడు కారణాత్మ ప్రాజ్ఞ రూపమును చిద్ఘన రూప పరమాత్మ యందు లీనము గావింపవలను. పరబ్రహ్మమునే నేనే అని తలుపవలను. అహం బ్రహ్మాస్మి అండంలో అర్థం అది మాట. ఈ విధంగా పరమాత్మ భావన కలుగగా సమస్త దృశ్య ప్రపంచమును విస్మరించు స్థితికి చేరి నిత్యమైన ఆత్మానందానుభవమును పొందు జీవన్ముక్తుడైన యోగి తరంగములు లేని నిశ్చల సముద్రము వలె అవుతున్నాడు. సముద్రంలో అలలు లేకుండా నిశ్చలంగా ఎలా ఉంటుందో ఆ విధంగా ఇవన్నీ లేకుండా ఉంటున్నాడు అన్నమాట. ఈ విధంగా అభ్యసించుచు ఇంద్రియ వృత్తులు వీడి షడింద్రియ విజేత అయి నా సాక్షాత్కారము నిరంతరము పొందగలడు. సమస్త బంధములు విడిచి కర్తృత్వ భోక్తృత్వములను వీడి ప్రారంభ కర్మఫలములను అనుభవింపవలను. అంతమున నాయందే లీనమగు. ఈ విధంగా ఉండడం వల్ల సంసార కార్యమై ఎన్నడూ భయశోకయుక్తమని కామ్యకర్మలను త్యజించవలను. సమస్త ప్రాణుల అంతరాత్మ రూపమగు తన ఆత్మనే భజించవలను. అటులనే ఉన్న సముద్రములో సముద్రము, ఆకాశములో ఆకాశము, వాయువులో వాయువు మాదిరి తదాత్మ్యము నుండి అభిన్న భావముతో నుండును. లోకమంతయు నా రూపముగా కానలేనంత వరకు నన్ను ఆరాధించవలను. కాబట్టి ఈ విధమైనటువంటిది రావాలని చెప్పాడు ఆయన. ఏమన్నాడు, ఈ లోకమంతయు నా రూపముగా కానలేనంత వరకు నన్ను ఆరాధించవలను. నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి నన్నే చూడగలుగుతున్నావో అప్పుడు జరుగుతుంది అని చెప్తున్నాడు. అత్యుత్తమ భక్తి కలవానికి నా సాక్షాత్కారము కలుగుతూనే ఉండును. శ్రద్ధాలు అయి ఉంటే సరిపోతుందన్నమాట అది చెప్తున్నాడు. సమస్త శృతుల సార రహస్యము నిరింగించుతుంది. దీనిని మననము గావించు నతడు తక్షణమే సమస్త పాప విముక్తుడవును. అందుకనే రామనామాన్ని స్మరిస్తేనే పాపములు నాశనం అవుతాయని చెప్పడం జరిగింది మా నామ మహత్యంలో. అది ఇంపార్టెంట్ మాట. తన చిత్తమున గుణాతీతము నిర్గుణ రూపమును గాని సగుణ రూపమును గాని సేవించినట్టి పురుషుడు నా రూపమే ఎగును. అతడు తన చరణ రజస్పర్శచే లోకపావనము చేయును. యహ శ్రద్ధాయా పరిపఠే గురుభక్తియుక్తో మద్రూపయేతి యది మద్వచనే అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఆ లక్ష్మణుడికి ఆ శ్రీరాముడు ఉపదేశం జరిపాడు అన్నమాట. కాబట్టి తనలో తానుగా తననే అంతఃకరణమునందు లీనమునర్చినప్పుడు ఈ భవసాగర వృత్తి లేనప్పుడు తప్పకుండా నీకు ముక్తి కలుగుతుంది అని ఆ శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పడం జరిగిందన్నమాట. ఇది విశేషం. నమస్కారం.